సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్ కథలు ఇన్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ సీనియర్ కథ రచయిత్రి శ్రీమతి స్వర్ణశైలజ గారు రచించిన ఇంతింతై వటుడింతై కథ మీకోసం ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక పన్నెండు నవంబర్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రచురితం పఠనం కొత్తపల్లి ఉదయబాబు విందామా మరి శ్రీమతి స్వర్ణశైలజ గారి కథ ఇంటింతై వటుడింతై మీకోసం నేను దిగవలసిన ఊరు వచ్చింది చేతులని బ్యాగ్రి భుజానికి తగిలించుకుని బస్ దిగాను అప్పుడు సమయం ఉదయం ఆరు అయింది ఇంకో రెండు గంటల తర్వాత కానీ కాలేజీ తెరవరు అంతవరకు ఇక్కడ ఏదో కాలక్షేపం చేసేయాలి ఇది పెద్ద ఊరేమీ కాదు అటు పల్లెకు ఇటు పట్టణానికి మధ్యస్థంగా ఉంది మా పెద్ద అబ్బాయిని ఈ ఊర్లో కాలేజీలో చేర్పించడానికి మొదటిసారి వచ్చాను హాస్టల్లో ఎలా ఉన్నాడో చూడాలనిపించి మళ్ళీ బయలుదేరి వచ్చాను తెల్లవారి లేవగానే ముందు టీ తాగడం నాకు అలవాటు అది పడకపోతే నా బుర్ర సరిగ్గా పనిచేయదు అదీ కాక నిన్న రాత్రి త్వరగా భోజనం చేసేసి బయలుదేరానేమో కడుపులోని పేగులన్నీ ఆకలికి ఆకలి పెడుతున్నాయి బస్ స్టాప్ పక్కనే నాలుగు టీ దుకాణాలు ఉన్నాయి రాత్రి బాగా వర్షం పడినట్లుంది అక్కడంతా అంతా ఉంది అందులోనే కప్పుడు కాగితాలు పడేశారు ఈకలు వాటి మీద ముసురుకునే ఉన్నాయి అటువైపు చూడడానికి కూడా మనసొప్పడం లేదు ఇక లాభం లేదు అనుకుంటూ ముందుకు నడిచాను ఒక పక్కగా మరో టీ దుకాణం కనిపించింది పైకప్పుకి యాస్పెస్టాస్ రేకులు వేసి ఉన్నాయి లోపల ఐదారు బెంచీలు వేసి ఉన్నాయి ముందు వాకిలంతా చల్లి ముగ్గు పెట్టి ఉన్నది చిన్న దుకాణమైనా శుభ్రంగానే ఉంది అయినా ఎందుకు వెళ్ళాలి అనిపించలేదు నేను వేసుకున్న ఖరీదైన బట్టలు నా అహం అందుకు అడ్డు వస్తున్నాయేమో సార్ రండి ఆ టీ దుకాణం యజమాని నన్ను చూసి బయటకు వచ్చి మర్యాదగా ఆహ్వానించాడు లోపలికి వెళ్ళాను కూర్చోండి సార్ అన్నాడు నేను వేసుకున్న కొత్త డ్రెస్ వైపు చూసుకున్నాను నా భావమర్తి పెళ్లికి కొనుక్కున్న ఖరీదైన డ్రెస్ అది ఈ కర్ర బెంచీలు శుభ్రంగా ఉన్నాయో లేదో పరీక్షగా చూశాను నా అనుమానం అతనికి అర్థమైనట్లుంది లోపలికి వెళ్ళి పాతగుడ్డ తీసుకువచ్చాడు ఆ బెంచిని రెండుసార్లు శుభ్రంగా తుడిచాడు ఇప్పుడు కూర్చోండి సార్ అన్నాడు నా అహం కొంచెం శాంతించింది కూర్చున్నాను నేను అడగకుండానే ప్లేట్లో కొన్ని బిస్కెట్లు టీ తెచ్చి ముందు పెట్టాడు ఆకలి మీద ఉన్నానేమో మారు మాట్లాడకుండా బిస్కెట్లు తినేసి టీ తాగేశాను ఆకలి కొంచెం తీరింది ఉత్సాహం వచ్చింది ఏమిటి బాబు ఎక్కడికి వెళ్ళాలి నా ప్లేట్ని కప్పుని పెట్టి వచ్చి నా ముందు బెంచ్ మీద కూర్చున్నాడు అప్పుడు పరిశీలనగా చూశాను పైన తెల్లని బనీని వేసుకున్నాడు షర్టు లేదు కింద నేత భుజం మీద ఒక టవలు వేసుకున్నాడు ముఖం మీద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని చాలా నిరాడంబరంగా ఉన్నాడు రాజమండ్రిలో నేను ఒక స్కూల్కి ప్రిన్సిపాల్ని నా వృత్తి రీత్యా రోజు పెద్ద పెద్ద వారితో మాట్లాడుతూ ఉంటాను అది నాకు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది నాకన్నా కింద స్థాయిలో ఉన్న వ్యక్తులతో నేను ఎక్కువగా మాట్లాడను వాళ్ళతో మాట్లాడితే అందులో ఉపయోగపడే అంశాలేవి ఉండవు అనేది నా ప్రగాఢ విశ్వాసం ప్రతిభతో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులంటే నాకు ఒకలాంటి ఆరాధన నాకు ఇద్దరు కొడుకులు పెద్దవాడిని మెకానికల్ ఇంజనీర్ చేయాలన్నదే నా చిరకాల కోరిక వాడు కూడా కష్టపడి చదివి నాలుగు వేల ర్యాంకు తెచ్చుకున్నాడు ఎంసెట్లో ఈ ఊళ్ళో ఉన్నది చాలా మంచి కాలేజీ అందులో సీట్ రావడం చాలా కష్టం అదృష్టం మా వాడికి డొనేషన్ కట్టకుండా ఫ్రీ సీట్ వచ్చింది చిన్నవాడు రాజమండ్రిలోనే పదో తర చదువుతున్నాడు చాలా తెలివైనవాడు నా పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది జవాబు కోసం అతను నా వైపు చూస్తున్నాడు ఇంకో గంట గంటన్నర ఇక్కడే గడపాలి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కొంతసేపు నా ఆహారాన్ని పక్కన పెట్టాను మా అబ్బాయికి ఇక్కడ కాలేజీలో సీటు వచ్చింది మెరిట్లో మా వాడు చిన్నప్పటి నుంచి ఇలాగే చదివేవాడు చాలా తెలివైనవాడు ఎప్పుడు ఏదో ఒక బహుమతి గెలుచుకుంటూనే ఉంటాడు స్కూల్లో టీచర్లందరికీ వాడంటే ఇష్టం ఇంటర్లో తొంభై నాలుగు శాతం మాటలు వచ్చాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది నా స్నేహితుల పిల్లలకి డొనేషన్ కడితేనే సీట్లు వచ్చాయి మా వాడికి మరీ సీట్ ఇచ్చారు మాకు ఈ ఊరు దూరమైన మంచి కాలేజీ అని చేర్పించాను హాస్టల్లో ఉంటున్నాడు ఎప్పుడూ వాడిని వదిలి ఉండలేదు అందుకే ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను నా మాటల్లోని గర్వం నాకే అర్థమవుతోంది అయినా అందులో తప్పే ఉంది ఉన్నమాటే కదా నన్ను నేను సమర్థించుకున్నాను అలాగా బాబు చాలా సంతోషం మా వాడు కూడా ఈ ఏడే ఇంటర్ పూర్తి చేసి కాలేజీలో చేరాడు అన్నాడు నా కొడుకుతో తన కొడుకుని పోల్చి చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అయినా ఎంతోమంది ఈ సంవత్సరం ఇంటర్ వేసి ఉంటారు అందులో అతడి కొడుకు ఒకడు మీ అబ్బాయిలాగే అని చెప్పుకోవడం ఏంటి నాన్ సెన్స్ మావాడెక్కడా అతని కొడుకు ఎక్కడ చిరాగ్గా అనుకున్నాను ఇంతలో నా దృష్టి టేపుల్ పక్కన ఉన్న షెల్ఫ్ మీద పడింది అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం తిలక అమృతం కురిసిన రాత్రి కొడవటి గంటి కుటుంబరావు గారి చదువు నవల పుస్తకాలు ఉన్నాయి ఆశ్చర్యపోతూ ఈ పుస్తకాలు అన్నాను ఇవన్నీ మా అబ్బాయి నాకు చదవమని ఇచ్చిన పుస్తకాలు ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటాడు తను కొన్న పుస్తకాలతో ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాడు మంచి మంచి విషయాలన్నీ నాతో చెబుతూ ఉంటాడు వాడు మద్రాస్ వెళ్తూ నన్ను చదవమని ఈ పుస్తకాలు ఇచ్చి వెళ్ళాడు సమయం దొరికినప్పుడు చదువుతున్నాను ఇంతకీ మీ అబ్బాయి మద్రాసులో ఏం చదువుతున్నాడు అడిగాను ఆసక్తిగా ఎందుకంటే నా ఇద్దరు కొడుకులు ఎప్పుడూ స్కూల్ పుస్తకాలు తప్పించి వేరే పుస్తకాలు చదవడం ఎప్పుడూ చూడలేదు ఆ మాటకు వస్తే నాకు కూడా పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు సమయం దొరికితే కంప్యూటర్ ముందో టీవీ ముందో కూర్చుంటాను అదే అలవాటు నా పిల్లలకి వచ్చింది అతడు భుజం మీద టవల్తో మొహం చుచ్చుకుంటూ మా వాడు మద్రాస్ ఐఐటిలో చేరాడు బాబు వాడికి ఎంట్రన్స్ పరీక్షలో నాలుగో ర్యాంక్ వచ్చింది అన్ని ఐఐటి కాలేజీల్లోనూ సీట్ వస్తుంది అయితే మద్రాసు అయితే దగ్గరగా ఉంటుందని అక్కడ చేరాడు తనతో పాటు నేను మా ఆవిడ కూడా మద్రాసు వెళ్ళాం నాలుగు రోజుల క్రితమే తిరిగి వచ్చాం అతను ఇంకా ఏదో చెబుతున్నాడు నాకు అవేమీ వినబడ్డం లేదు అతని ముందు నా పరిస్థితి పాతాళంలోకి దిగిపోతున్న బడి చక్రవర్తిలా ఉంది వస్త్రధారణ బట్టి చేస్తున్న పనిని బట్టి ఎవరిని పూర్తిగా అంచనా వేయలేమని మొట్టమొదటిసారి జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి స్వర్ణశైలజ గారు రచించిన ఇంతింతై వటుడింతై కథ విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్త బలి ఉదయ్ బాబు